రాష్ట్రంలోని ఆదివారం లాడ్జ్లో అనుమానాస్పదంగా మృతి చెందిన రావూరి అరుణను ఆమెకు అల్లుడు వరుసయ్యే ఆంజనేయులు హత్య చేసినట్లు సోమవారం అరుణ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం అరుణ హైదరాబాద్లో ఆమె భర్త కృష్ణారావుతో కలిసి కోళ్ల ఫారంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ నెల 14వ తేదీన అరుణ తనకు కడుపులో నొప్పి వస్తుందని ఆమె సొంత గ్రామమైన తిరువూరులో వైద్యులకు చూపించుకొని వస్తానని చెప్పి హైదరాబాద్ నుంచి బయలుదేరింది. ఖమ్మం జిల్లాలోని కప్పలబంధం గ్రామానికి చెందిన ఆంజనేయులు అరుణ భర్త కృష్ణారావు మేనల్లుడితో కలిసి భద్రాచలం పట్టణానికి చేరుకొని లాడ్జ్లో గదిని అద్దెకి తీసుకున్నారు. ఒకరోజు అదే గదిలో ఇద్దరు కలిసి ఉన్నారని, ఇది తెలిస్తే పరువు పోతుందని గ్రహించిన అరుణ గదిలో ఫ్యాన్కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు లాడ్జ్ నిర్వాహకులు ఆదివారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. ఇదే విషయాన్ని అరుణ కుటుంబ సభ్యులకు తెలిపామని పోలీసులు చెప్పారు. సోమవారం అరుణ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు పరిశీలించి ఆమె మెడ చుట్టూ కమలి ఉన్న గాయాన్ని బట్టి ఆంజనేయులే చీరను అరుణ గొంతుకు చుట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉంటాడని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన పోలీసులు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లుగా సిఐ నాగరాజు రెడ్డి తెలిపారు.